తెలంగాణలో పాలిటెక్నిక్ ఎగ్జామ్ జరుగుతోంది. గంట ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని చెప్పినప్పటికీ కొందరు అభ్యర్థులు సమయానికి రాలేక పరీక్ష రాయలేకపోయారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా నిర్వాహకులు విద్యార్థులను అనుమతించలేదు. కరోనా పరిస్థితుల్లో కష్టపడి పరీక్షకొచ్చామని ఇలాంటి సమయంలోనూ పరీక్షకు అనుమతించకపోవడం అన్యాయమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. టైం కాని టైంలో పరీక్ష పెట్టారంటూ వాపోయారు. అందరు విద్యార్థులు ఊళ్లకు వెళ్లిపోయారని, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదని అంటున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్ మేము రంగారెడ్డి జిల్లా వాళ్ళము. హైదరాబాద్ 10 లో రంగారెడ్డి సెంటర్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్ పాలసెట్ది. ఒక్క నిమిషం లేట్ అయినా వాళ్ళు గేట్ తాళం తీసుకోవడం లేదండి. ఎంత టూ మచ్. మేము ఇంకోటి ఏంటంటే అడ్రస్ కన్వెంట్ లేదు. ముందే కరోనా టైంలో చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ రవాణా సౌకర్యం లేకుండా ప్రైవేటు వెహికల్సో లేకపోతే వేరే ఆటోలలో తీసుకొని వచ్చినాము. రెండు మూడు ఖాళీలు తిరిగి మాకు సిటీలో అంతా సిటీ అంతా ట్రాఫిక్ జామ్ ఉంది. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా సెంటర్లోకి పంపట్లేదు సార్. మా లైఫ్ మా పిల్లల లైఫ్ ఎంత ఇబ్బందికరంగా చేస్తున్నారు. వీళ్ళు ఎంత ఆశ పెట్టుకుని ఎగ్జామ్ రాస్తాం. ఇదేం పెద్ద ఈ ఎగ్జామ్ పోలీసులు రాయడం వల్ల మేమేం గ్రూప్ 1కు గ్రూప్ 2కు సెలెక్ట్ అయిపోయలేదు. మా పిల్లలు ఏం లేదు. మామూలు ఎగ్జామ్ కూడా మీకు అలౌడ్ చేయకుంటే ఎట్లా ఉంటుంది సార్? ఒక్క నిమిషం లేట్ అయినా కూడా పంపట్లేదు. గవర్నమెంట్ నిర్ణయం అనేది చాలా ఇది కరెక్ట్ కాదు సార్. వరంగల్ నగరంలోనూ పాలసెట్ ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతి ఇవ్వలేదు. కరోనా ప్రభావంతో సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో సెంటర్కి సరైన సమయంలో చేరుకోలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 మంది విద్యార్థులను పరీక్షకు అనుమతించకపోవడంతో ఆవేదన చెందారు. ప్రభుత్వం అంటే ఇలా స్టడీకి ఇలా యూజ్ చేయాలి, కానీ ఇలాంటి చేసే ప్రభుత్వ పిల్లలు ఎట్లా ఉంటారు? కరోనా టైం వెహికల్ ఉంటాయి. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్ వల్ల ఏదో మా డిప్రెషన్ వచ్చాము ఇక్కడికి. 2 మినిట్స్ లేట్ అయిందంటే ఎవరో వాళ్ళు చైర్మన్ ఎవరు రమ్మని నేను మాట్లాడుతున్నాను.